హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మిస్సెస్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నా. అదేంటంటే, మీ కూడా క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీకు కూడా తెలుసుంటుందేమో అని అనుకుంటున్నా. తెలిసిన వాళ్ళకి కొంచెం అంతా అది అంటే మా ఛానల్ ద్వారా కొంచెం అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నా. తెలియని వాళ్ళకి ఫుల్గా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నా మా ఛానల్ ద్వారా. అయితే అదేంటో, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు కూడా తెలుసుకోండి. సో ఆ క్వశ్చన్ కూడా తెలుసుకోండి మీరు. అదేంటంటే, నేను చాలా రోజుల నుండి అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నా మా మిస్సెస్ని. అంటే చాలామందిని అడిగినా, ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఆ ఆన్సర్ కూడా ఎవరు చెప్పలేదు, అందరు కూడా తెలియదు తెలియదు అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఈరోజు మా మిస్సెస్ని అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నా. చిన్ని, నేను ఒక క్వశ్చన్ అడుగుతా చిన్న, అది ఆన్సర్ ఏమో చెప్పగలుగుతా? చెప్పాలి. ఒకటే క్వశ్చన్ అంతే, ఏం లేదు. జనరల్ క్వశ్చన్ అది కూడా. అది తెలుసు, కంపల్సరీ, అది కంపల్సరీ తెలుసా అని చెప్పేసి నేను అడుగుదామని చెప్పి ఆలోచన వచ్చింది. మా అది ఫ్రెండ్స్ కోసం, యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసం, యూట్యూబ్లో చూసే ఫ్రెండ్స్ కోసం. అంటే ఈ యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసం అండ్ ఈ యూట్యూబ్లో, అది అంటే యూట్యూబ్లోనే కాదు, జనరల్గా అది ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియని వాళ్ళ కోసం. ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అయితే చెప్తా. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే మరి వాళ్ళకి, అంటే వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది నా ఇన్ఫర్మేషన్ ద్వారా, నా ఆన్సర్ ద్వారా అనుకుంటే నేను చెప్తా. అదే అట్లే, అదే విధంగా. సరే అడుగు. చిన్న, అదే నేను ఒకరోజు నేను మూవీకి వెళ్ళా, అంటే హర్రర్ మూవీ, అది హిందీ డబ్బింగ్ మూవీ. భయపడతావుగా హర్రర్ మూవీస్కి వెళ్ళి నేను. ఏదో చాలా మంది మా ఫ్రెండ్స్ ఇట్లా అందరూ చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి అంటే, అదే అంటే నేను వెళ్ళిపోయినా. వెళ్ళిపోయేది చూసే వరకు బాగా ఇంట్రెస్టింగ్ ఉంది, హర్రర్ మూవీ అయినా కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. సో భయంకరంగా ఉంది, అంత దయ్యాలు భయంకరంగా ఉంది. నేను కూడా చూస్తున్నా, ఇంట్రెస్టింగ్గా చూస్తున్నా. అరుంధత కాంచన, అరుంధతి కాదు కాంచన కాదు, ఇది రెండు మిక్సింగ్ చేసేసి ఉంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉన్నాయి. ఇంగ్లీష్ డబ్డా, ఇంగ్లీష్ డబ్డా, అది మన ఈ కాంచన అరుంధతి అండ్ ఇది ఇది మన చంద్రముఖి, ఈ మూడు సినిమాలు ఎట్లా ఏ విధంగా ఉండయో అంత ఆ మూడు సినిమాలకి ఈ ఒక్క మూవీ, అది ఈ ఒకటే మూవీ, ఆ మూడు సినిమాలకి ఇది ఒకటే మూవీ. బాగా అట్లా పోల్చాది ఇప్పుడు కానీ మన మన సినిమాలంతా నువ్వు ఇంకో సినిమాలతో పోలిస్తే ఎట్లా? హిందీ హిందీ, ఇంగ్లీష్ ఇంగ్లీషే, తెలుగు తెలుగే. సరే, అది ఇది ఒకటి సినిమా, ఇది ఒక సినిమా పేరు. ఆ సినిమాకి వెళ్ళిపోయినా చాలా భయంకరంగా ఉంది, చాలా అది అంటే దయ్యాల సినిమా. అండ్ నేను అది వెళ్ళిపోయి చూస్తుంటే నేను అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పేసి నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను. మధ్యలో నా మీద అది అంటే దయ్యం వచ్చేసి నా మీద పడ్డట్టుగా అనిపిస్తుంది, చాలా భయం వేసింది. చిన్న దయ్యమో పెద్ద దయ్యమో, ఇది నాలక్కనే ఉందిలే, నాలక్కనే ఉంది. అయితే నేను అది ఆ భయంలో నాకేం చూసాక అటు చూసేవారికి నాకు ఈ హెయిర్స్, చెయ్యి మీద హెయిర్స్ అనేది ఆటోమేటిక్గా లేచిపోయినాయి, లేచినాయి. అలా ఎందుకు లేచున్నాయి అని చెప్పేసి నాకు లేచి నిలబడ్డాయి, లేచి నిలబడ్డాయి ఇట్లా, ఏది ముళ్ళపంది లేచినట్టుగా అక్కడ అక్కడ మొత్తం లేచినాయి బాడీస్ ఉంటూ. అది ఎందుకు లేచినాయి అని చెప్పేసి అప్పుడు కమ్మ అది అప్పుడు పట్టించుకోలేదు. అయితే మళ్ళీ తర్వాత మొన్న చలికాలం అది మొన్న మొన్న పోయింది కదా, అయితే ఆ రోజు నేను అది ఒకరోజు చూసి అప్పుడు ఎంత మూసుకే చాలా సలేస్ ఉన్నాయి, ఎంత మూసుకేసుకున్నప్పుడున్నా కూడా ఈ హెయిర్స్ అనేది ఇది ఆటోమేటిక్గా లేస్తూనే ఉన్నాయి. అయ్యి దీనివల్ల లేస్తున్నాయో నాకేం అర్థం కాలేదు, చాలా అసలు ఘోరంగా అనిపించింది, చాలా భయం వేసింది. ఏమన్నా నా వల్లనే ఏమైనా ప్రాబ్లం ఉందా, అసలు ఇది ఏమన్నా నాకు ఏమన్నా జబ్బు గిట్లేమో అంటే ఏమన్నా ఫీవర్ అది అలాంటిది ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి నాకు చాలా భయం అయింది. సో ఆ క్వశ్చన్ని ఇది చాలామందిని అడిగితే ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, అందుకోసమే నేను అడుగుదామని చెప్పేసి, ఎందుకు లేస్తున్నాయి, ఏ విధంగా లేదు, ఎందుకు అది ఎందుకు లేస్తాయి అని చెప్పేసి నేను అడుగుదామని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నా. ఎందుకు లేస్తే చిన్న క్వశ్చన్స్ అది మన క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కువ మా ఫ్రెండ్స్ కూడా వింటారంట, ఇట్లా హెయిర్స్ ఎందుకు లేస్తాయి? హెయిర్స్ ఎందుకు లేస్తాయి అంటే ఇప్పుడు చూడు, మంచి ఏ హెయిర్స్ ఎంత మంచి నిద్ర పోతానియో. అయితే ఏమైతుంది, మనం భయం వేసినప్పుడు కానీ మనకి చలి పెట్టినప్పుడు కానీ ఏమవుతుంది అంటే ఈ చర్మం కండరాలు అన్నీ టైట్ అవుతాయి. అవి ఎందుకు టైట్ అవుతాయి అంటే మన చర్మం అడుగు భాగానికి మన చర్మంకి మధ్య ఒక ఎరాక్టర్ పిల్ అనే భాగం ఉంటుంది. ఎరాక్టర్ పిల్, ఎరాక్టర్ పిల్, ఆ ఎరాక్టర్ పిల్ అనే భాగం
ఎట్లా అంటే ఎలక్ట్రిక్ ప్లేన్ అది మన ఆకాశానికి భూమికి మధ్యలో మన మనసులో ఉన్నట్టుగా అది హెయిర్ స్కిన్ శరీరానికి మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్ ఉంటది అన్నమాట. అయితే ఈ భాగం ఇప్పుడు మనం మామూలుగున్నాగా మామూలు స్థితిలో ఉన్నప్పుడు ఇవి మామూలుగానే ఉంటాయి. ఎప్పుడైతే మనం భయపడతామో, భయపడి ఎప్పుడైతే మనకు చలి పెట్టుతుందో ఆ సిచ్యువేషన్స్లో మన చర్మం ఏమవుతుంది అంటే టైట్గా అవుతుంది. చర్మం టైట్ కావడం వల్ల చర్మం కింద ఉన్న కండరాలు కూడా టైట్ అయిపోతాయి. ఈ కండరాలు టైట్ కావడం వల్ల ఈ ఎరెక్టర్ పిల్ ఉబ్బుతుంది. ఇలా ఎరెక్టర్ పిల్ ఉబ్బడం వల్ల మన చర్మం పైన పొడుపులు ఏర్పడి ఆ హెయిర్స్ పైకి నిక్కబొడుచుకుంటాయి. వీటినే గూస్ బంప్స్ అంటారు. బొడుపులు అంటే గుర్తుకొచ్చింది నాకు, చిన్నప్పుడు ఈ బొడుపులు అనేది ఇట్లా పీక్తే బొడుపులు వస్తాయి. ఇవి అవేనా బొడుపులు అంటారు పీక్? కానీ చలి పెట్టినప్పుడు క్లియర్గా ఏర్పడతాయి. అయితే నేను అది పొద్దు పొద్దున్న మనం స్కూల్కి వెళ్ళిపోతాం కదా ఫ్రెండ్స్ చిన్నప్పుడు, అది నేను ఏమనుకున్నాను అంటే ఇట్లా చిన్న చిన్న బొడుపుల్లాకి ఇప్పుడు బొడుపులు అని చెప్తాను కదా, ఆ బొడుపులు అప్పుడు అనుకోలేదు ఏది దుర్గమాత అట్లా అది మనం అది దేవత పోడ్చుకున్నది అవి అని చెప్పి మాట్లాడుతూ చూసినావా. సో నేను అలాగే అమ్మవారు పూడ్చుకున్నారు అది అని చెప్పి అంటారు కదా, సో నేను కూడా అలాగే చిన్నప్పుడు అట్లా అనుకొని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేది అనమాట, నాకు ఇది మనం అమ్మూరు పూడ్చిందిరా అమ్మూరు పూడ్చిందిరా అని చెప్పేసి అందరితో చెప్పేది అనమాట. నాకు ఈ పూడ్చిన నాకు తెలియదు కదా ముచ్చట, నాకు ఇప్పుడిప్పుడు అర్థమయ్యేది అది ఇప్పుడు మా మిస్సెస్ చెప్పేదాకా నాకు తెలియదు అది అది అట్లా మా ఫ్రెండ్స్కి చెప్పేది అనమాట చిన్న, నాకు ఇప్పుడిప్పుడు తెలిసిందిరా అవి మా రాంగ్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్కి చెప్తాను నేను. ఇంకా ఇంకేముంటుంది బాబా వీటి వల్ల అయితే మనకైతే ఏం యూజ్ ఉండదు. ఎందుకు ఎందుకు మనకి జస్ట్ ఏం యూజ్ ఉండదు, జంతువులకు పక్షులకు అయితే మంచి యూజ్ ఉంటుంది. అదే మనుషులకు యూజ్ లేదు జంతువులకు ఏం యూజ్? జంతువులకు ఏం యూజ్ అంటే వాటిని వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాటి ఆత్మరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేలా అది ఎలా అంటే ఇప్పుడు కుక్క పిల్లి తీసుకుందాం. ఓకే, పిల్లి మీద దాడి చేయడానికి కుక్క వచ్చింది. అయితే పిల్లి ఏం చేస్తుంది, భయపడుతుంది. భయపడి ఇది దానికి ఆత్మరక్షణ చేసుకోవడం కోసం ఆ భయంతో ఈ హెయిర్స్ అన్ని నిక్కబోడ్చుకుంటాయి. నిక్కబోడ్చుకోవడం వల్ల ఆ ఎదురుగా ఉన్న కుక్కకు పిల్లి ఒక పెద్ద జీవి లెక్క కనబడుతుంది. అట్లా తన ద్వారా తనను అలా అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అట్లాగే నువ్వు చెప్పిన ముళ్ళపంది ఉంది కదా, ముళ్ళపంది ఆ ముళ్ళపంది కూడా తనకు ఎదురుగా తనకి ఏదైనా జీవి అపాయం కలిగించాలని వచ్చినప్పుడు అది భయంతో మొత్తం వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకునేది చేసుకుంటుంది. చేసుకోవడం వల్ల ఎదురుగా ఉన్న జీవికి ముళ్ళపంది పెద్దదిగా కనబడి ఆ జీవి పారిపోతుంది అక్కడ నుంచి. అట్లా దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకుంటాయి. ఇక మనుషులకంటే అసలే యూజ్ లేకుంటే ఏం లేదు, ఉంటుంది. ఏంటిదంటే మనకు భయం వేస్తుంది, మనకు చలి పెడుతుంది అనే ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, కానీ మనకు ఆత్మరక్షణ కోసం అయితే యూజ్ కాదు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇది నాలుగ ఉంది, ఇది మన ఇప్పుడు కర్రీస్ ఇది అంటే టేస్ట్ చేయడానికి నాలుగే ఉన్నది, ముక్కు ఉన్నది ఏదన్నా బ్యాడ్ స్మెల్ మంచిది గుడ్ స్మెల్ తీసుకోనికి తెలుసుకోనికి ముక్కు, ఈ కళ్ళు ఏమన్నా చూడడానికి కళ్ళు పనిచేయడానికి ఈ చెవులు ఏమన్నా సౌండ్లు వినడానికి, అలాగే ఇప్పుడు ఈ మన హెయిర్స్ లేవనికి అంటే హెయిర్స్ ఉన్నది మన చలి పెట్టినప్పుడు తెలపనికి అండ్ అది భయం వచ్చినప్పుడు తెలపనికి ఇన్ఫర్మేషన్. ఇంత మంచి వీడియో సరే ఇంత మంచి ఇది ఆన్సర్ చెప్పింది కాబట్టి క్లాప్స్ ఉంటాయా మా ఫ్రెండ్ మా మిస్సెస్కి. సో మీకు కూడా ఈ ఆన్సర్లో అది మీ ఆన్సర్ మీకు తెలిసి ఉంటుందేమో అనుకుంటున్నా. అయితే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని చెప్పేసి మా ఛానల్ ద్వారా నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు కూడా అలాగే అనిపిస్తే షేర్ అది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. అది ఒకటి కింద ఒక బెల్ ఉంటుంది అను అది మన గంట బెల్ ఉండేది, ఏ గుళ్ళు ఉండే గంట కాదు మన యూట్యూబ్లో ఉండే గంట, గట్టిగా కొట్టండి భయ్యా ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్?